రే రిషి, నాకు బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందిరా. ఓ అవునా, నాకు జాబ్ ఓకే ఇందిరా. అలాగా, ఓకే. రే, మేము ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తుంటే నువ్వేంట్రా అంత లైట్ గా తీసుకుంటావు? గుడ్ న్యూసా? ఏంట్రా అది? మేము లైఫ్ లో సక్సెస్ అయ్యామరా, ఆ సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డాం. అమ్మ కడుపులో కొన్ని మిలియన్ల క్రోమోజోన్లతో పోటీపడి గెలిచి ఏర్పడింది మన ప్రాణం. అప్పటి నుంచి ఇప్పటివరకు సక్సెస్ అవుతూనే ఉన్నాం. ఇంకా సక్సెస్ ఏంట్రా? రే అలా కాదురా, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలిరా. జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించడం కంటే గొప్ప గోల్ ఏముంటుందిరా? ఈ ఓల్డ్లో నువ్వు ఒక్కడవే లేవురా, ప్రపంచం చాలా పెద్దది. నీకంటే గొప్ప ప్రపంచం లేదురా. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. పుట్టిన ప్రతివాడు ఒక సాధారణ మనిషే. ఎప్పుడైతే తన గురించి తాను తెలుసుకుంటాడో అప్పుడే మహర్షి అవుతాడు. రేణు, సక్సెస్ కోసం ప్రయత్నం చేయలేక కబులు చెప్తున్నావు. అందరూ గెలవడం కోసం ప్రయత్నిస్తుంటారు, కానీ నా దృష్టిలో ప్రయత్నమే ఒక గెలుపు. రే అవన్నీ కాదురా, నువ్వు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ట్రై చేయి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ప్లాన్ చేసి ప్రిపేర్ చేయడానికి ఒక సంబర్ కాదురా, సక్సెస్. అరే నువ్వు అసలు ఎలా బతకాలనుకుంటున్నారా? ఫ్యూచర్ గురించి టెన్షన్ లేదారా? మీరు ఫ్యూచర్ గురించి ప్లాన్ వేసుకుంటున్నారు, అది కరెక్ట్గా అప్లై అవుతలేదని మీకు టెన్షన్. అలా ప్లానింగ్ చేసుకుంటేనేరా లైఫ్ చాలా హ్యాపీగా కూల్గా ఉంటుంది. టెస్ట్లు ముందే తెలిసే లైఫ్లో కిక్ ఉండదురా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా చెప్పు. ఫ్యూచర్ గురించి బాధపడకుండా గతాన్ని ఒక జ్ఞాపకంలా తలుచుకుంటూ ప్రస్తుతాన్ని ప్రశాంతంగా గడపడమే. ఎంత చెప్పినా నువ్వు మారవురా, నీ కర్మ. సక్సెస్ అంటే ప్యాకేజ్ కాదురా, అదొక ప్రాసెస్. అది ఎప్పుడూ మనతో ఉండడానికి ప్రాపర్టీ కాదు, ప్రయాణం. కాలంతో పాటు అనుభవించాలంతే. ముగింపులేనిదై సదా సాగరా, ఇదే కదా ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. బిజినెస్ లో లాస్ వచ్చిందిరా,
నువ్వు చెప్పిందే కరెక్ట్రా. ఎన్నాళ్ళు బిజినెస్ చేశానులే కానీ బిజినెస్లో సంతోషం లేదురా. సర్లే కానీ ఇంకేంటి? నేను రైతు అవుదాం అనుకుంటున్నా. ఏంటి, నీ దగ్గర అంత నాలెడ్జ్ పెట్టుకొని అంత బిజినెస్ చేయగలిగి రైతు అవడం ఏంటి? ప్రతి ఒక్కరు తనకి ఇష్టం వచ్చిన జాబ్ చేస్తూ, ఇష్టం వచ్చిన బిజినెస్ చేస్తూ, తనకి ఇష్టం వచ్చిన సంపాదించుకొని హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఒక రైతు అనిపోతే మాత్రం ఎవడు రైతు అవుతా అనుకోవట్లే. ఒక రైతు వల్ల మనందరం పోతామని అందరికీ తెలుసు, కానీ ఎవడుకు ఆలోచన రావట్లే. సో ఐఎమ్ డిసైడెడ్ టు ది బికమ్ ఏ ఫార్మర్. ఇదే కదా, ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా, ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాను లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాలంగి చాలదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా.